కామారెడ్డి జిల్లా పారిశుద్ధ కార్మికులకు ఆశా కార్యకర్తలకు పోచారం ట్రస్ట్ ద్వారా సరుకులు పంపిణీ చేశారు. బాన్స్వాడ మండలంలో గ్రామాల్లో పనిచేసే పారిశుద్ధ కార్మికులకు ఆశా వర్కర్లకు పోచారం ట్రస్ట్ ద్వారా బియ్యం కొన్ని రకాల కిరాణా సరుకులను డిసిసివి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ నిర్మూలన చేయటకు సామాజిక దూరాన్ని పాటించాలని మాస్కులు ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి, బాన్సువాడ ఆర్డీఓ రాజేశ్వర్, డిఎస్పీ దామోదర్ రెడ్డి, బాన్సువాడ జెడ్పీటీసీ పద్మగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. అదే విధంగా ఈరోజు మీ అందరికి తెలుసు, ముఖ్యమంత్రి గారు లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఏ ముఖ్యమంత్రి గారు భారతదేశంలో నిర్ణయం తీసుకోలేదు. ప్రతి ఒక్కరికి ఈరోజు రేషన్ ఉన్న వారికి 12 కిలోల బియ్యము 1500 రూపాయలు ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఇటువంటి నిర్ణయం ఎవరు తీసుకోలేరు. అది వారికే కాదు, ఇంకా రైతుల పట్ల కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి గింజని ప్రభుత్వమే కొంటదని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటువంటి నిర్ణయం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోలేదు. ప్రతి గింజ ప్రభుత్వం కొనడమే కాదు, ఈ రోజు ఈ కష్టకాలంలో కూడా రైతు బంధు కూడా రైతులకి ఇవ్వడం జరిగింది. ఇన్ని రకాలుగా ఇటువంటి కష్టకాలంలో ఈ విపత్కరమైన పరిస్థితుల్లో ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మనందరూ తెలంగాణ ప్రజల పట్ల ఆడుకుంటూ అందరికీ మంచి జరిగేటట్టు అందరు మంచిగా ఉండాలని చెప్పేసి భావించుకుంటూ ఈ రోజు ఆయన అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుని మనందరినీ కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదేవిధంగా ఏ విధంగా అయితే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగిందో, రేషన్ ఉన్న వారికి 12 కిలోలు 1500 రూపాయలు ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగిందో, అదే విధంగా మన స్పీకర్ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా తన నియోజకవర్గంలో రేషన్ ఉన్న వారికి ప్రభుత్వం ఇస్తుంది కానీ తినాలనే ఉద్దేశంతోనే ఈ రోజు పోచారం ట్రస్ట్ ద్వారా మన నాయకుడు